వెల్కమ్ టు 2 PM న్యూస్. నేను సుమ ముందుగా బుల్టిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు. గన్ పార్క్ లో అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన సీఎం కేసీఆర్. ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం, 5 ఏళ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి సాధించిందన్న కేసీఆర్. తెలంగాణ ప్రజలకు రాష్ట్రపతి శుభాకాంక్షలు, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నానంటూ ట్వీట్. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ఆవిర్భావ వేడుకలు, జెండా ఆవిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రులు. రైతులకు మరో 100,000 రుణమాఫీ, ఆవిర్భావ దినోత్సవాన రైతన్నకు కేసీఆర్ శుభవార్త. చిరకాల వాంఛ నెరవేరిన రోజు, స్వపరిపాలనలో తెలంగాణ దూసుకెళ్తుందన్న కేటీఆర్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు, 3.14% కరువు భత్యం పెంచుతూ టీ సర్కార్ ఉత్తర్వులు. విభజన సమస్యలు 6 నెలల్లో కొలిక్కి, నరసింహన్ సమక్షంలో కేసీఆర్ జగన్ సుదీర్ఘ చర్చలు. మరోసారి ప్రాజెక్టుల సందర్శనకు తెలంగాణ సీఎం, ఈ నెల 4న కాళేశ్వరానికి కేసీఆర్. వరుస సమీక్షలతో ఏపీ సీఎం బిజీ, శాఖల వారీగా నివేదికలు సిద్ధం చేయాలని జగన్ ఆదేశాలు. ఏపీలో గొలుసు కట్టు మద్యం దుకాణాలు బంద్, ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దంటూ సీఎం జగన్ ఆదేశాలు. సుజనా చౌదరి కంపెనీల్లో 2 రోజు సీబీఐ దాడులు, డైరెక్టర్లు ఆడిటర్లను ప్రశ్నిస్తున్న అధికారులు. కొందరి పేర్లు ఖరారు, పరిశీలనలో మరికొందరు. కేబినెట్ విస్తరణపై జగన్ తీవ్ర కసరత్తు. విజయవాడలో అల్లరి మూకల భీభత్సం, బస్ డ్రైవర్ పై దాడి చేసి 25,000 అపహరణ. కూతురి మరణాన్ని తట్టుకోలేక ఆగిన తండ్రి గుండె, నాగర్ కర్నూలు జిల్లాలో విషాదం. విషాదం మిగిల్చిన ఫోటో సరదా, జనగామ జిల్లాలో బావతో పాటు 2 మరదళ్ల మృతి. హైదరాబాద్ ఫిలిం నగర్ లో డ్రగ్స్ కలకలం, టాస్క్ ఫోర్స్ పోలీసుల అదుపులో 3 యువకులు. మరోసారి పోలీస్ కస్టడీకి శ్రీనివాస్ రెడ్డి, హాజీపూర్ వరుస హత్యలపై విచారించనున్న సిట్ అధికారులు. రీవెరిఫికేషన్ ఫలితాల్లోనూ ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం, అనామిక మార్కుల్లో గందరగోళం. నెల 9న తిరుమలకు ప్రధాని మోదీ, ఆహ్వానించనున్న గవర్నర్ ఏపీ ముఖ్యమంత్రి జగన్. జై శ్రీరామ్ పేరుతో 10 లక్షల పోస్ట్ కార్డులు, మమత తీరును వ్యతిరేకిస్తూ బీజేపీ నిర్ణయం. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం. కోహ్లీ చేతివేలికి గాయం, ఆందోళనలో టీమిండియా. తొలి మ్యాచ్లోనే శ్రీలంక ఘోర పరాజయం, 10 వికెట్ల తేడా, న్యూజిలాండ్ ఘన విజయం. తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా మారిన వాతావరణం, ఇవాళ రేపు చిరుజల్లులు పడే అవకాశం.